కాకినాడ నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య పనులు అమలులో భాగంగా దాతల సహకారంతో రోజుకు 5 మెట్రిక్ టన్నుల చెత్తను తడి పొడిగా మార్చే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం కాకినాడ డంపింగ్ యార్డ్ వద్ద ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన పొడి తడి చెత్తను వేరు చేసే యంత్రాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర పావని తిరుమల కుమార్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతనిస్తూ వినూత్న రీతిలో చెత్తను రీసైక్లింగ్ చేసి దీనిని మరలా వినియోగించే విధంగా నగరపాలక సంస్థ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఓఎన్జీసీ, ట్రాన్స్కాన్ సంస్థలు ముందుకొచ్చి తడి పొడి చెత్తను వేరు చేసే యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ట్రాన్స్కాన్ సంస్థ సహకారంతో ఈ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో సేకరించిన చెత్తను ట్రాన్స్కాన్ ఏర్పాటు చేసిన యంత్రం వలన డంపింగ్ యార్డ్ వద్ద చెత్త నిల్వ సమస్యను కొంతవరకు అధిగమించగలుగుతామని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత అభివృద్ధి పరిచి నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా సుమారు 23 లక్షల రూపాయలతో తడి పొడి చెత్తను వేరు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ట్రాన్స్కాన్ సంస్థ సహకారంతో ఈ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ చేర్చి ఈ యంత్రాల ద్వారా తడి పొడి చెత్తగా మార్చడం జరుగుతుందన్నారు. తడి చెత్తను ఎరువుగాను, పొడి చెత్తను ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థకు సహకారం అందించిన ఓఎన్జీసీ, ట్రాన్స్కాన్ సంస్థలకు చెందిన ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె సత్యబాబు, అడిషనల్ కమిషనర్ నాగనరసింహరావు, ఎస్సీ పివివి సత్యనారాయణ, ఓఎన్జీసీ హెచ్ఆర్జీఎం బి మల్లి, ట్రాన్స్కాన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక వెరీ ఇంపార్టెంట్ డే ఉంది. ఎందుకంటే మన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక వేస్ట్ సెగ్రిగేషన్ మెషిన్, అంటే మన దగ్గర ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేట్ చేయడానికి ఒక మెషిన్ తీసుకురావడం జరిగింది. ఈ మెషిన్ థ్రాష్కాన్ ఈ కంపెనీ నుంచి ఉంది. ఆ మెషిన్కి టోటల్ కాస్ట్ 23 లాక్స్ అది ఉంది. దీంట్లో ముఖ్యంగా ఓఎన్జీసీ నుంచి 18 లాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అమౌంట్ అంటే 5 లాక్స్ థ్రాష్కాన్ కంపెనీ సొంతంగా మన కాకినాడ కార్పొరేషన్కి ఇచ్చారు. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ లాగా, ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా, ఈ మెషిన్ నుంచి వచ్చిన మన వేస్ట్, డ్రై వేట్, వెట్ వేస్ట్, ఒక వెట్ వేస్ట్కి అక్కడే ఒక కంపోస్ట్ యార్డ్ ఫెసిలిటీ, అలాగే డ్రై వేస్ట్కి అక్కడే ఒక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి మన అందరూ మన సిటిజన్స్కి నేను అదే చెప్తున్నాను, దయచేసి మీ దగ్గర ఉన్న చెత్త మీ రోడ్ మీద పడేయకుండా మీ ఇంట్లో ఉన్న చెత్త కుండి డస్ట్బిన్స్లో మాత్రమే పెట్టండి. మున్సిపల్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి ఆ చెత్త తీసుకొని ఇలాంటి మెషిన్స్ దగ్గర పంపిస్తారు. దీంతోపాటు ఉన్న వరకు ఈ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ మీ ఇంట్లోనే పెట్టండి. మీ ఇంట్లోనే కూడా ఒక చిన్న కంపోస్ట్ పిట్ లాగా కూడా మీరు పెట్టొచ్చు. ఈరోజు చూస్తే మన కాకినాడ టోటల్ ఏరియా నుంచి 170 టన్స్ మనకి టోటల్ వేస్ట్ వస్తుంది. ఆ 170 టన్స్లో ఒక 100 టన్స్ వరకు వెట్ వేస్ట్, అలాగే ఒక 70 టన్స్ వరకు డ్రై వేస్ట్ వస్తుంది. సో ఇదే మెషిన్ ఇక్కడ సక్సెస్ అయితే ఇలాంటి ఇంకా ఒక 5 వరకు మెషిన్స్ ఇంకా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అదే